ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతిలో రోజురోజుకి కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఒక్క రోజులోనే 254,000కు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 1,46,68,000 దాటాయి. మరణాల సంఖ్య 6,09,000 దాటింది. అమెరికా బ్రెజిల్ దేశాల్లో పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. భారత్ రష్యాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడం కలవరపరుస్తోంది. దక్షిణాఫ్రికాలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి తీవ్రత మరింతగా పెరగడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. హెచ్చు తగ్గులున్నా దాదాపు అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 254,381 కేసులు బయటపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒక్కరోజులోనే అత్యధికంగా 7,360 మంది కోవిడ్తో చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,46,68,298కి చేరుకుంది. 6,09,511 మంది మరణించారు. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 87,50,909 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ కేసుల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లోనే నమోదు కావడం గమనించవచ్చు. కరోనా మహమ్మారికి విరుగుడు టీకా అందుబాటులోకి వస్తే తప్ప పరిస్థితిని అదుపులోకి తేవడం సాధ్యం కాదని చెబుతున్నారు పలు దేశాల వైద్య ప్రముఖులు. అమెరికాలో పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రావటం లేదు. తాజాగా రోజువారీ కేసులు మరింతగా విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో 71,484 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,98,639కి చేరుకుంది. ఇప్పటి వరకు మరణాలు 143,289కి చేరుకున్నాయి. అమెరికాలో కరోనా బారి నుంచి ఇప్పటి వరకు 18,02,391 మంది కోలుకున్నారు. కాలిఫోర్నియా, టెక్సస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. బ్రెజిల్లో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతూ వస్తోంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 20,99,896కు చేరుకుంది. ఇప్పటి వరకు 79,533 కోవిడ్-19 వైరస్ కారణంగా చనిపోయారు. రష్యాలో కరోనా కేసులు 777,486కి చేరుకోగా మరణాలు 12,427కి చేరుకున్నాయి. ఇక కరోనా తీవ్రతలో దక్షిణాఫ్రికా 5వ స్థానానికి వచ్చేసింది. అక్కడ పాజిటివ్ కేసులు 364,328కి, మరణాలు 5,033కి చేరుకున్నాయి. లాటిన్ అమెరికా దేశాలు, పెరూ, మెక్సికో, చిలీ దేశాల్లో మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉంది. భారత్లో కరోనా మహమ్మారి కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా నిన్న ఒకరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40,425 పాజిటివ్ కేసులు, 681 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 11,19,412కు చేరుకుంది. ఇప్పటి వరకు కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 27,514కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,647 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63% ఉండగా మరణాల రేటు 2.5% ఉంది.